పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందని వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి విగ్రహాలను వాడాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందని వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి విగ్రహాలను వాడాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఎక్స్ప్రెస్ ఫుడ్ కోర్ట్ యజమాని ప్రశాంత్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బండా కార్తికారెడ్డి హాజరై మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ ప్రఖ్యాతి గాంచిందని, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి దేశ ప్రజలందరూ మట్టి విగ్రహాలను వాడాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా వినాయక చవితి జరుపుకున్న సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక హైదరాబాద్లో వినాయక చవితి ఏది ఉందో అది చాలా ప్రాముఖ్యత చెందింది. అయితే ఈ ఒకసారి కానీ గతంలో కానీ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి విగ్రహాలని ఈరోజు తార్నాకలో పంపకం చేయడానికి సిద్ధమైనటువంటి ప్రశాంత్ వారి కుటుంబం సభ్యులు తార్నాక ప్రజలకు ఈ మట్టి విగ్రహాలు ఇచ్చి మనందరం కూడా వినాయకుడిని పూజించి ఆ పర్యావరణం రక్షించాలనేటువంటి ఒక సంకల్పం తీసుకున్నారు. వారికి ముందుగా నేను అభినందిస్తున్నాను. వినాయక చవితి అంటేనే ఒక ప్రకృతితో సంబంధించినటువంటి పూజ అది. ఇందులో మనం పత్రిలు కానీ పూలు కానీ పళ్ళు కానీ ఇవన్నీ కూడా ఒక ప్రకృతికి సంబంధించినటువంటి ఒక పండుగ ఇది. ఈ యొక్క పండుగని మనం ప్రకృతిని కాపాడడానికి